అవ్వాలని మేము పనిచేయలే, ఆయన మీద అభిమానంతో పనిచేసాం. ఆ తర్వాత నా మీద నమ్మకంతో ఆయన లేదు నువ్వు ఇక్కడ ఉండి నా ప్రోగ్రాంలు వేస్తుండు నువ్వు ఎక్కడ పనిచేయాలని హెడ్ క్వార్టర్లో పరిమితం అయిపోయాం. ఆ తర్వాత ఎప్పుడు కంటెస్ట్ చేయాలన్నా వద్దు నువ్వు వెళ్ళటానికి వెళ్ళేదనేవాడు. అందులో నేను వీపీ సింగ్ ఎన్నికలకు పనిచేస్తే ఆయన మెచ్చుకుని నువ్వు ఢిల్లీ రామని అడిగితే అప్పుడు వీపీ సింగ్ గారు ఎన్టీఆర్ గారిని అడిగాడు, లేదు సార్ బ్రదర్ నా దగ్గర ఉండాలన్నాడు. నేను అక్కడి నుంచి వచ్చేపాటికి ట్రైన్లో ఆయన ఇక్కడ నాకు పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఆర్డర్ వేసి ఉంచాడు మళ్ళీ ఎక్కడ పోతానని. అంటే ఆ విధంగా నేను ఎందుకంటున్నానంటే ఫస్ట్ నాన్ అఫీషియల్ చైర్మన్ ఆ పోలీసింగ్ అప్పటిదాకా డీజీపీలు చేసేవాళ్ళు. అలాంటిది నాకు ఇచ్చి నేను అసలు ఛార్జ్ కూడా తీసుకోవాలా. దొరగారు డీఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నారు, నీ ఏంటయ్యా నువ్వు అది చాలా పెద్ద పోస్టు నీకు అది ఏమనుకుంటున్నావు నువ్వు, కాదు సార్ జనంతో సంబంధంలో ఉండదు కదా పోలీసులు నాకేం పని అన్న. కాదు కాదు కాదు, ఇంటికి వచ్చి ఆయన దొరగారు ఇంటికి వచ్చి నాకు చెప్పి తీసుకెళ్ళాడు. ఆ విధంగా నేను అంటే గుర్తింపు, లేకపోతే నేను రామ్మోహన్ రావు ఎవరో ఎవరికి తెలుసు. సో ఎన్టీఆర్ గారు ఆ విధంగా గుర్తింపు తీసుకొచ్చాడు, పనిచేసిన వాళ్ళు ఆ విధంగా తీసుకొచ్చాడు. సో కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కొన్ని లోపాలు ఉన్నప్పటికి కూడా మీరు అన్నారు ఓకే ఎందుకు ఓటమికి, ఓటమికి అనేక అంశాలు పనిచేసినాయి. కేంద్రం సహకరించకపోవటం అవ్వచ్చు, తర్వాత రాష్ట్రం క్రొత్తగా ఏర్పడటం వల్ల వాళ్ళ కోరికలు ప్రజల్లో ఉన్నాయి, మేము తీర్చడానికి మన దగ్గర ఆర్థిక ఎక్స్పెక్టేషన్ మీద ఓటేశారు. ఏ సార్, సో అందువల్ల ఇప్పుడేంటి అంతకన్నా వరస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తక్కువ టైం అయినా హీరో హీరో ప్లాంట్ వచ్చింది, కియా ప్లాంట్ వచ్చింది, ఆయన జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశారు, చేసే టైంకి మళ్ళీ అధికారం సాయంత్రం ఇప్పుడు వెనక్కిపోయింది. చీమలు పెట్టిన పొట్టలో పాములు దూరి పాములు దూరాయి. ఇప్పుడు మళ్ళీ సరి చేయటానికి ఒక 5 ఏళ్ళు కూడా కాదు, 20 సంవత్సరాలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదివరకు పెట్టిన శ్రమ కన్నా 5 రెట్లు పనిచేస్తే తప్ప అసలు నార్మల్ పరిస్థితి కాదు. రామ్మోహన్ రావు అంటే చాలామంది నుంచి వచ్చే ప్రశ్న ఇది, సీనియర్ నాయకులు పార్టీకి సేవ చేసి ఉండొచ్చు, రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు లైబిలిటీ అయిపోయారు. ప్రజల్లో అనేక మార్లు వాళ్లే వెళ్ళటం వల్ల అంటే ఎప్పుడు చూసినా వీళ్ళైనా ఎమ్మెల్యేలు ఎంపీలనే ఫీలింగ్ కొంతమంది మీద ఉంది, మిగతా వాళ్ళ మీద లేకపోయినా కొంతమంది మీద ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సెలక్షన్ ప్రాసెస్ కనుక కరెక్ట్ చేసి ఉన్నట్టయితే, సమతూకం చేసి ఉన్నట్టయితే, అంటే వర్గాల వారీగా కులాల పేరు నేను ప్రస్తావించను, అన్ని వర్గాలకి సమదృష్టితో చూస్తే తప్ప ఎన్నికల్లో గెలిచే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే అవతల పక్క పార్టీ దగ్గర ఉన్న డబ్బులు మీ దగ్గర లేవు, వాళ్ళు రెచ్చగొడుతున్నట్టుగా కులాలు మీరు రెచ్చగొట్టలేరు, వాళ్ళు రెచ్చగొడుతున్నట్టుగా మతాలనే మీరు రెచ్చగొట్టలేరు. వాళ్ళు కోడికత్తు అంటారా, వివేక హత్య కేసు అంటారా, ఏదంటే అది సృష్టించి సానుభూతి పొందే అవకాశం ఉన్న పార్టీతో మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు, సాధ్యమవుతుందా? ఎస్, ఎందుకు సాధ్యం కాదు? ఈవేళ ప్రజాస్వామ్యానికి వాళ్ళు తీసుకొచ్చిన నిర్వచనం మీరు ఇందాకే అన్నారు, మేము కౌంటర్ చేయడంలో వైఫల్యం చెందనమాట వాస్తవం ఇప్పటివరకు కూడా. ఎందుకంటే దుర్మార్గంగా ఉంది అక్కడ. ఇప్పుడు ఏంటి ఎవరి మీద వెళ్ళినా కేసులు పెడతా ఉన్నారని అనేప్పటికీ గ్రామాల్లో ఏంటి వాళ్ళు భయపడతారు జనరల్గా. సో అందువల్ల ఏంటంటే ప్రజలకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది ఏంటి, వాళ్ళకి న్యాయం జరగాల. ఏదైతే మేము ఎన్నికల్లో చెప్తున్నాం వాగ్దానం, ఈవేళ వాళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అయితే తప్ప లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనే దానికి వచ్చేస్తున్నారు వాళ్ళు. నేను ఒకటే ప్రశ్న సార్, సెలక్షన్ ప్రాసెస్ ఆ రెండు సెలక్షన్స్ అత్యద్భుతమైన చంద్రబాబు నాయుడు, ఆ స్థితి మీకు ఉందా? మీకు అదే దానికే వస్తున్నా. మీరు ఇందా మీతో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నేను కూడా ఏకీభవిస్తున్నా. ఏదైతే ఉందో అక్కడ స్థానికంగా ప్రజలు ఆ ముఖం చూస్తే ఓట్లు వెయ్యను అన్నప్పుడు మేము మళ్ళీ ఫోర్సెస్ పెడితే సో మమ్మల్ని పక్కన పెట్టేస్తారు. కాబట్టి అది ఆయన గమనించారు, తప్పకుండా చేసి తీరుతారు. ఇప్పుడు 40% ఏదైతే అనౌన్స్ చేశారో యూత్, అదేవిధంగా బీసీలకు ఏ విధంగా ఇస్తామని చెప్పారు. ఈ ప్రాసెస్లో వాళ్ళలో కూడా యూత్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, మళ్ళీ సాంసురారు అబ్బాయో రామ్మోహన్ రావు అబ్బాయో అంటే కొత్త వాళ్ళ యూత్ అనే కన్నా ఫ్రెష్ ముఖాలు రావాలనే దాని మీద కోరుకుంటా ఉన్నారు. దానికి కూడా ప్రాసెస్ బిగిన్ అయింది. అల్టిమేట్గా ప్రజల్లో ఉన్న వ్యక్తి, సమర్థులైన వ్యక్తి, ఎవరైతే న్యాయం చేస్తారో, ఇప్పుడు గెలిపోవటం కన్నా కూడా సాంసురారు నేనేం చెప్తున్నానంటే ప్రజలతో ఉండాలి, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవాలి. క్రెడిబిలిటీ అంటే ఆ వ్యక్తికి స్థానికంగా స్వచ్ఛమైన పరిపాలన ఇస్తామని ప్రభుత్వం మీద ఉండాలి. అదేవిధంగా వాళ్ళల్లో కూడా అంటే కేసులు కానీ లేకపోతే అవినీతి కానీ ఇలాంటివి లేకుండా ఉంటే ప్రజలు ఆహ్వానిస్తారు. రైట్ సార్. బాలకోటయ్య గారు, రామ్మోహన్ రావు గారు మీకు సీనియర్ నాయకులు చెప్పేశారు 40% కొత్త వాళ్లకు యూత్కి, అంతేకాకుండా తండ్రి ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రి ఉంటే వాళ్ళ కొడుకులకి ఇచ్చి యూత్ ఇచ్చినట్టు కాదు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్తా ఉన్నారు. ఇంకోటి మనం చూసినట్టయితే లాస్ట్ టైం 37 మంది డిఎస్పీలకు ఇస్తే
35 మంది కమ్మవాళ్ళకి ఇచ్చారని చెప్పి ప్రచారం చేస్తే చాలామంది నమ్మేశారు. అంటే అంత నమ్మకం కలిగేలాగా చేశారు. గౌరవనీయ సుచరిత గారు నిన్న అసెంబ్లీలో కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పారు. అది అవాస్తవని. 6.5 లక్షల కోట్ల రూపాయలు కొట్టేశారు 5 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. కానీ ప్రజలను నమ్మింప చేయగలిగారు. వాళ్ళ సోషల్ మీడియా అనుకోండి, వాళ్ళ మిగతా విషయాలు అనుకోండి, చేయగలిగారు. వాళ్ళ అవినీతి మాటన అది దాచిపెట్టేశారు. విజయసాయిరెడ్డి గారు జైలుకు వచ్చింది మర్చిపోయారు. మరి ఈ పార్టీ అటువంటి విషయాలనే సమర్థంగా ఎదుర్కోలేనప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు?